మరీ జల్ది కానీయమని చెప్పరా. జల్ది కానిరమ్మా. జోగిని గిట్లా చూస్తా అంటే నీకేమనిపిస్తుందిరా? ఎట్లనన్నా చేసి గీయాల రాత్రికి ఈ జోగిని దొల్కపోవాలనిపిస్తుందిరా? అవుగాని లేస్తలేదేంరా, లేపుదాంరా. ఎవరు రాది ఇంత రాత్రికి ఈడేం చేస్తున్నారా? ఎవరంటే నేందోరా, గట్టెనక యాద్గిరిని దండం పెడతా. నేందోరా, మస్కూరి పోషేటిని పాంచడి కాల్మొత్తా. ఏమ్రా గాడ జోగిని వండుకోనున్నది కాదురా, ఈడ మీకేం పని? ఆ పిల్ల జోగిని అయిందంటే దేవుడికి అంకితమైందన్నట్టు. గా జోగిని దేవుడి గుళ్ళనే పనిచేయాలి, కుల వృత్తిని పాటించాలి. ఇంకో ముచ్చట చెప్తున్నా ఈనుండ్రి, గా మల్లమ్మ చేసే పని తప్పని గాని చెండాలమని గాని మీరనుకోవద్దు. సమజైనాదిరా? అవుదరా, ఈ మల్లమ్మ సంగతి మాకెరకలేదా? ఈ జోగిని కుల పుల్లు ఏం చేస్తారో మాకు తెలియదా? ఏం రోజాదిగా ఏంది, మల్లమ్మ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. జాలి చూపిస్తున్నావా, లేకపోతే పిల్ల సమ్మగున్నదని నోట్ల నీళ్లు ఊరుతున్నాయా? అది కద్దోరా. అరే చూప్, నాలుక జీర్త బిడ్డ ఏమనుకుంటున్నారు? నీల ఎవలన్నా గిట్ట మల్లమ్మ మీద ఆశ పడ్డారు, బొక్కలేరు పారేస్తా. పొన్రి పొన్రి. ఏందే తప్పుడే బన్నావు? అవు గాని నువ్విప్పుడు అడిగి భవాల్లో మర్చినావా? ఏందే నా లెక్క తలుపుతావేంది? మాట్లాడు, మాట్లాడితే ముచ్చాలు గిట్లా రాలుతాయా? ఏంది దేవుని గుళ్ళ పనిచేయాలి. అది సరేనే. మీ అమ్మ ఏం చేశాడుతో నీకు ఎరకలేదా? ఎరకని. మరింకేంది, గుళ్ళ పని రేపొద్దుగా చేయొచ్చు గాని ఇప్పుడైతే ఒక పారి నా ఇంటికి అడిగిరా. ఏంది వసిని, నువ్వు తలకాయ ఊపుతా ఉంటే నా ఛాతీలా గల్లువని గంటలు కొడతా ఉన్నాయి. నడు జల్ది నడు.
సే మళ్ళీ ఆగు, అక్కడనే ఆగు. ఏందే గుళ్ళకు పోతున్నావు? దేవుణ్ణి ముట్టుకో నీకేనా? నాడు బయటికి నాడు, బయటి నాడు. ఆగు, ఇగో జోగిని ఆవు గాని నిన్నగా రావులు దొరికి గాని పోయినావా? పోయినావా? పోయిన దూరా అనుకున్నా. ఆడు నాకన్నా ముందే అన్ని చేస్తాడు. ఇగో ఈ ఊరికి పెద్ద ముసలోడు ఒక్కడే కాదు, నేను కూడా పెద్దనే. మరి నాన్ను కూడా చూసుకోవాలి. అవు చూసుకోవాలి. అవునంట, మా అమ్మ చెప్పింది. చెప్పిందా? మరి ఇంకేందే? అయిపోయి ఇగో మళ్ళీ అయితే నా కాడికి ఇప్పుడు వస్తావు. ఇక చూడు నువ్వు ఎట్లా చేస్తావో ఏందో నాకు ఎరకలేదు, గాని ఒక్క ముచ్చట మాత్రం యాది పెట్టుకో. నీ దిక్కుకెళ్ళి నాకు ఆ రాముల దొరకు మధ్య కొట్లాటల్ పంచాయతీలు కావద్దు. ఏం ఎరకైందా? ఎరకైందా? అట్లనే దొరా, ఎరకైంది. మరి ఇంకేందే, పో ఎర్ర మంచిగా సోకు చేసుకొని రా పో. దొరా ఆకలైతంది, జర ప్రసాదం పెట్టిస్తావా? ఏంది ప్రసాదమా? ఏందే పెయ్యట్టున్నదే, కావురమెక్కినాదే, ప్రసాదం తింటావు? అట్లానా నీకే? నువ్వేంది, నీ కులమేందే? జోగిడివి జోగిలు లేకుండా లేమనుకున్నావు? అవు జోగిలు లేకుండాలే. పోనీ చారన్న పైసలి, చాయ్ తాగేసి వస్తా, ఆకలైతంది. ఏంది పైసలు అడుగుతున్నావు? ఏవే పైసలు ఇవ్వకపోతే ఇంటికి రావా? అసలు మీ కులంలో ఈ పైసలు అడుగుడు ఎప్పుడు మొదలైంది? ఏం తమాషాలు చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నావా? కాదు కాల్ముక్త, ఆకలి అడుగుతున్నా. నిన్నటి సంధి తిననికి లేకుండా పోయింది. రాముల దొర కూడా దయా చూపెట్టలేదు. నీ కులమే అంతనే, దయ ఎట్లా చూపిస్తారు? ఇగో నా తమా ఖరాబ్ చెయ్యకు, తినకపోతే ఏం జావవు గాని పో, జల్దీ పో. మంచిగా పల్లెప్పు లెక్క తయారైరా పో, పో. అవు తయారైరా పో. ఆకలైతంది. అమ్మో నా ఆకలి తీర్చమంటే నీ ఆకలి గురించి మాట్లాడుతున్నావు? మీరు ఇట్లా తయారైతే మా దొరతనం ఏం కావాలి? అవు దొరా, మన దొరతనం ఏం కావాలి? నడు. ఏమిది ఇక్కడ ఏదైనా ఇంద్రజాల ప్రదర్శన జరుగుతున్నదా? ఎందుక అనుమానం నారద? అనుమానము కాక మరేమున్నది మహేంద్ర, సభలో సభ్యులు లేరు, కేరింతలు లేవు. అంతెందుకు? నిత్యము జరిగే రంభ, ఊర్వశి, తిలోత్తముల నాట్య ప్రదర్శనలు లేవు. ఇంద్రసభ ఇలా కాదు ఉండవలసింది తెలుసా? తెలుసు నారద, కానీ ఏం చేయమంటావు చెప్పు. దేవకన్యల నాట్య ప్రదర్శనను తిలకించిన వారే మతి తప్పి శృతి తప్పి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కళాకారిణులుగా గౌరవించవలసింది పోయి కళంకితులుగా అవమానించారు. అందుకే ఎందుకైనా మంచిదని నాట్య ప్రదర్శనను రద్దు చేశాను. నీ నిర్ణయము సముచితమే దేవేంద్ర, స్త్రీల పట్ల నీకున్న సదభిప్రాయము శతధ ప్రశంసనీయం. కామాక్షుడిగా ప్రసిద్ధికెక్కిన నీవే ఇలా స్త్రీల కేలీ విలాసాలను తిలకించడానికి తిరస్కరిస్తుండగా అక్కడ భూలోకంలో దేవలోకం పేరు చెప్పి స్త్రీల పట్ల మనుషులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటివి నారదా?
దేవలోకం పేరు చెప్పుకొని స్త్రీజాతికి అవమానమా? అవును వజ్రాయుధారి, వజ్రం లాంటి మనిషి మేధస్సు మొద్దుబారిపోయింది. మొక్కవలసిన ఆడవారిని వెక్కిరిస్తున్నారు, పూజించవలసిన స్త్రీని కించపరుస్తున్నారు. ఎంతటి అకృత్యము! అకృత్యము కాదు ఆపద్బాంధవ, నీచాతి నీచము. ఇంతకీ ఏమి జరిగినది త్రిలోక సంచారి? చెప్తాను, చెప్పాలనే కదా వచ్చాను. భూలోకంలో మనుషులు జోగినీ వ్యవస్థను ఒక దానిని నెలకొల్పి జోగినీ స్త్రీలను దైవసేవకై నియమించినట్లు చిత్రీకరించి ఆ స్త్రీలను ఒక ఆటవస్తువుగా తమ విలాసాలకు వికృత వాంఛలకు వినియోగించుకుంటున్నారు. ఎంతటి ఘోరము జరుగుతున్నది! నారద, నీవు నా కోరికగా తక్షణమే భూలోకములకు వెళ్ళి జోగిని పేరుతో జరుగుతున్న ఈ అకృత్యాన్ని అడ్డుకోవాలి. దేవుని పేరుతో జరుగుతున్న ఈ అన్యాయానికి అంతిమ సంస్కారం పలకాలి. ఇది మనుషులకి దేవతలకి మధ్య అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని ఆపివేసి భగవంతుడికి భక్తుడికి విభేదాలను సృష్టించి ఇద్దరికీ బద్ధ విరోధినవుతానేమో. లేదు నారదా, లేదు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లే ఒక జాతిని చైతన్యవంతం చేస్తే ఇంకొక జాతి చైతన్యవంతం అవుతుంది. ఒక స్త్రీని అబలగా కాక ఆదిశక్తిగా నిరూపించగలిగితే ఆ స్త్రీ ఎందరో స్త్రీలకు మార్గదర్శకం అవుతుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారు. తప్పదు నారద, నీవు వెళ్ళవలసిందే. దేవేంద్రుడి ఆజ్ఞ, తప్పకుండా వెళ్తాను. నారాయణ నారాయణ. ఆహా, ఎంత బాగుందిరా ఈ చోటు! సిటీలో ఆ రణగొణ ధ్వనులు విని విని విసిగెత్తిపోయాం. ఈ పక్షుల కిలకిలలు చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టి పారేస్తున్నాయి. అయ్యగారికి కవిత్వం వస్తుందేంటి? అవునరా, ఈ ప్రశాంతత చూస్తూ ఉంటే పులినోట్లో నుంచి తప్పించుకొని తల్లి ఒడిలోకి చేరినట్టుగా ఉంది. ఒరే, ఇక్కడ చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలున్నాయట, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? హలో, మనం ఇక్కడికి వచ్చింది చరిత్రను తెలుసుకుని పవిత్రం అవడానికి కాదు. ఇక్కడ చూడవలసింది పురాతన కట్టడాలు, సనాతన సాంప్రదాయాలు కాదు. ఈ ఊర్లో జోగిని అనే ఒక తెగవారున్నారు. వారితో ఆట పాట మాట కబుర్లు షికర్లు ఇలా. నీకు ఆలోచన తప్ప వేరే రాదా? ఈ ఊరు అందుకే ప్రసిద్ధని నీ నమ్మకమా? ఇదిగో ఈ ఊర్లో జోగినీలు ఇంకా ఉన్నారు. జోగినీల వృత్తి అది, జీవన భృతి అది. ఆ తెగ పుట్టిందే అందుకు. చాలా, ఇంకేమైనా కావాలా? నారాయణ 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 నారాయణ. కావాలా కావాలా అని అడిగితే వద్దు అనేవాడు అమాయకుడు, వద్దు వద్దు అంటున్నా కావాలి అని వెంటపడేవాడు మూర్ఖుడు. ఆహా, తమరెవరు బాబు? నాటకాల భాషలో డైలాగులు విసురుతున్నారు. నారాయణ దాసుని, నారద నామధేయుణ్ణి, త్రిలోక సంచారిని, త్రికాల జ్ఞానిని, సత్కార్య కారకుణ్ణి. అబ్బో అబ్బో అబ్బో, ఇన్ని డిగ్రీలున్నాయా బాబు తమరికి? అంతటి గొప్పవారు మీకు మాతో పరేంటి? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీలెవరి వాళ్ళని ఎవరైనా చూసుకుని వాళ్లతో మీటింగ్ పెట్టుకోండి, వెళ్ళిపోండి. నా లెవెల్కి సరిపోయిన వాళ్ళు, నేను మీటింగ్ పెట్టుకోవలసిన వాళ్ళు, నేను అనుకున్న పని సాధించి పెట్టగల సమర్థులు అన్నీ మీరే నాయన. నారాయణ నారాయణ. అయ్య బాబోయ్, అలాగా ఏంటండి బాబు అది? వెక్కిరిస్తున్నావా నాయన? నారాయణ నారాయణ. లేకపోతే ఏమిటి చెప్పండి, వచ్చిన పని ఏమిటో మేమే తేల్చుకోలేక చస్తూ ఉంటే మీరు వచ్చి వేరే పని అంటారేంటి? మీరొచ్చిన పని ఏమిటో నాకు తెలుసు, కానీ మీరు చేయవలసిన పని మాత్రం అది కాదు. ఏంటి నాయన అలా చూస్తున్నారు? నాకెలా తెలుసనా? చెప్పానుగా త్రికాల జ్ఞానినని. చూడండి,
చదువుకున్నవాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, యువకులు. రేపటి నవ సమాజ నిర్మాతలు మీరు. ఇలా తుచ్చమైన కోరికలకు తలవంచడం మంచిది కాదు నాయన. జోగిని తెగవారు కూడా మనలాంటి మనుషులే. జోగిని స్త్రీలు కూడా అందరి స్త్రీల వంటి వారే. స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. జోగిని స్త్రీ అంటే ఆచారం పేరుతో అణగారిపోతున్న మన సభ్య సమాజాన్ని వెక్కిరిస్తున్న కొవ్వొత్తి బొమ్మ. ఆ బొమ్మ కాలిపోతుంటే మీకు ఆనందమా? కాల్చడం మీకు భావ్యమా? జోగినీలలో కూడా ఒక అమ్మని చూడండి, ఒక చెల్లిని చూడండి. కనిపిస్తున్న అందాన్ని కాదు, కనిపించకుండా ఉండే వాళ్ళ ఆర్తిని చూడండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మహానుభావ, మీరెవరో గాని మా కళ్ళు తెరిపించారు. మా తప్పుని తెలుసుకున్నాం. తప్పుకి పరిహారంగా మేమేం చేయాలో చెప్పండి. చాలా సంతోషం నాయన. చేయవలసింది చాలా ఉంది. జోగిని వ్యవస్థను చైతన్యవంతం చేయండి. జోగిని స్త్రీని నాగరిక సమాజంలోకి స్వాగతం పలకండి. ఆ దురాచారాలను రూపుమాపండి. అది సాధించాలి అంటే ఏ దిశలో పయనించాలో చదువుకున్నవారు మీకు చెప్పేంత వాణ్ణి కాను. చదువుకోని వాళ్ళలా మాత్రం ప్రవర్తించకండి. మనోవాంఛితావి సిద్ధిరస్తు. వస్తాను. నారాయణ నారాయణ. మేము నీ మంచి కోరే వచ్చాం. సత్యంగానా? అవును. మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడతావా? తినమ్మా. చూడమ్మా, మేము అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. అడుగురి, నీ పేరేంటి? మల్లమ్మ. ఏ కులం? జోగినలం. అంటే? అంటే జోగినలం అంతే. మీ తెగలు ఆడవాళ్లను ఏ కత్తికో చెట్టుకో ఇచ్చి పెళ్లి చేస్తారట కదా, అది నిజమేనా? కట్టుబా సింగం, మా ఇండ్లల్లా మొగోళ్ళని పెండ్లాడనీకే లేదు. గిట్లనే చెట్టుతోనే పెళ్లి చేసుకోవాలి. ఊరు పెద్దలతోటి అవసరమైనప్పుడు కాపురం. అది తప్పు కదా? కాదు, కట్టుబాటు ఆసారం. రేపు మీకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే? జోగిన్లకు నాయనుండడు, తల్లే ఉంటది. అయినా నాయన గురించి ఎవరు అడుగుతారు? రేపు బిడ్డను చదివించాలంటే అప్పుడు? చదువా? మాకు చదువులు లేవు. అంటే చదువు వద్దనుకుంటున్నారా? చదువు ఉన్నది కానీ చదువుకోనీక లేదు కదా. అని ఎవరు చెప్పారు? మా కులంలాగంతే కదా. ఇలా పిలిచిన ప్రతివాడి దగ్గరికి వెళ్ళడం నీకిష్టమేనా? మా ఇష్టంతోనే ఎవరికేం పని? కట్టుబాటు
ఆసారం. నీకు రోజు ఎలా గడుస్తుంది? ఇది వరకు మంచిగుండేది. అప్పుడు అందరూ మాకు ఒడ్లు బియ్యము ఇస్తుండ్రి. దీనాలు మారిపోయినాయి. ఇప్పుడు అవసరం పడితే అడుక్క తింటాం, లేకపోతే ఎవరైనా చచ్చిపోతే ఆ పీనుగా ముందర ఆడతాం. పైసలు వేస్తారు కదా, కై తీసుకుంటాం. కంతనే ఓ మరీ దారుణం. చూడు మల్లమ్మ, నీకు చదువచ్చా? చదువుకోలే. చదువుకుంటావా? ఎవరు చెప్తారు? మేం చెప్తాం. చదువుకుంటే ఏమొస్తుంది? పైసలు వస్తాయా? పైసలు కాదు, జ్ఞానం వస్తుంది, మంచి చెడు తెలుస్తుంది, ఈ నీచమైన బతుకు నుండి విముక్తి కలుగుతుంది. సత్యంగానా? నేను దీంట్లోకించి బయటపడతానా? తప్పకుండా. మరి చదువుకుంటావా? మళ్ళీ మళ్ళీ విటుకొచ్చినావు. మన ఊరి కట్టుబాట్లను కాదని ఊరిడిచి పెడితివి కదని, కులపాసారాన్ని మంట్ల కలిపితివి కదని మళ్ళీ విటుకొచ్చినావు. నిన్ను కాదని దీన్ని జోగిన్ని చేస్తున్నానని బేజారైతున్నావులే. నేనేం బేజారు కావడం లేదు. ఆమెకి బజారు బతుకు వద్దు అంటున్నాను. ముందు ఈ తంత ఆపండి. ఆడదానికి ఇలా చెట్టుతో పెళ్లి చేయటం అమానుషం. ఏ మళ్ళీ నాలుగు అచ్చర ముక్కలు నేర్చుకున్నా కదా అని నోరు పెద్దగా చెయ్యకు. ఇది కాదన్నీకే నువ్వే వతివే. ఇది ఊరి కట్టుబాటు. కట్టు బానిసగా మార్చే కట్టుబాసింగం కట్టుబాట్లకు మేం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏ జోగిని వ్యవస్థ అంటే కేవలం మీ మీ సుఖం కోసం కాలిపోయే కొవ్వత్ అనుకుంటున్నారా? మరి లేకపోతే? కాదు దుర్గయ్య, దేవుని పేరు చెప్పి మా బతుకులను నాశనం చేయాలని చూడొద్దు. ఇంకా నీ మాటలు వినడానికి, నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము ఇంగితం లేని ఆడవాళ్ళం కాదు. నీ సంగతి తేల్చుకోగల సత్తా ఉన్నట్టు స్త్రీలం. అన్నలారా, అమ్మలారా, జోగిని వ్యవస్థకు పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇది మనుషులు దేవుడి పేరుతో చేస్తున్న దుర్మార్గం. ఇది జోగినిల పాలిట శాపం. దీనికి మనం తెలియకుండానే ఇన్నాళ్లు బలయ్యాం. చాలు చాలు, ఇన్నాళ్లు వీళ్ళు మనతో మన జీవితాలతో ఆడుకున్నది చాలు. మీరు పుట్టిందే అందుకేనే. కాదు దుర్గయ్య, ఇక నుంచి మేం కూడా చదువుకుంటాం. అవును అమ్మా, మనం కూడా చదువుకుందాం, మనం కూడా ఉద్యోగాలు చేద్దాం, మనం కూడా నచ్చిన వాణ్ణే పెళ్లి చేసుకుందాం. మనకు హక్కులు అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వం మనల్ని ఈ పాపిష్టి బతుకుల నుంచి బయటికి లాగి సభ్య సమాజంలో గౌరవంగా అభిమానంతో అందరిలాగా బతకాలని చెప్పి ఎన్నో పథకాలు వేసింది. నా మాట నమ్మండి, నాతో పదండి, మనమేమిటో తెలుసుకుందాం, మనకు ఏం కావాలో తెలుసుకుందాం. మనకు కావలసింది దక్కించుకుంటూ ఈ బురదలోంచి బయటపడదాం రండి. ఎవరన్నా కదిలినరా నెత్తురు ఏర్లు ఏర్లై పార్తది, ఖబర్దార్. దుర్గయ్య ఆపు నీ బెదిరింపులు. నెత్తురు మాకే కాదు నీకు కూడా ఉంది, గుర్తించుకో. దండం పెట్టే చేతులు పిడికిలి బిగించేలా చేసుకోవద్దు. అందరం గట్టిగా ఆవలిస్తే అరమైలు దూరం వెళ్ళి పడతాం. పదండి. అమ్మా మల్లమ్మ, ఎంత మంచిగా మాట్లాడుతున్నావు అమ్మా. మాకోసం వచ్చిన మల్లమ్మ దేవత లెక్కున్నావు. ఇప్పుడు సంధి నువ్వెట్లా చెప్తే గట్లనే చేస్తాం. పదండి.
ఇది ఒక జోగిని కథ మాత్రమే. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి మల్లమ్మలు ఎందరో ఎందరెందరో. వారందరికీ ఈ కథ స్ఫూర్తిదాయకం కావాలి. ఇక నుంచైనా ప్రతి ఊర్లో చెట్టుకి కట్టుబాసింగాలు కాదు, ఆ చెట్లకి తూగుటు జాలలు ఊగాలి. మనమంతా జోగినిల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడాలన్నదే మా ఆకాంక్ష.